నమస్తే జయబాలో గణేష్ మహారాజ్కి జై. ట్రాన్సిస్టర్ సిఈ కాన్ఫిగరేషన్లో భాగంగా ఇప్పుడు రీడింగ్స్ ఏ విధంగా తీసుకోవాలో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ప్రొసెసర్లోకి వెళ్ళినట్లయితే కనెక్ట్ ద సర్క్యూట్ యాజ్ పర్ ద సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఇదంతా. తర్వాత ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తీయాలంటే ఏం చేయాలి? మేక్ విసిఈ 0 అండ్ వేరీ 0 to 5 volt సప్లై ఇన్ కనెక్ట్ ద కన్వీనియంట్ స్టెప్స్ అండ్ నోట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ ఐబి నోట్ చేయాలి. ఓకే, విసిఈ ఐబి అండ్ విబిఈ నోట్ చేయాలి. విసిఈ అనేది ఎంత ఉండాలి? 0లో ఉండాలి. అంటే విసిఈ ఎక్కడ కనెక్ట్ చేసాము, వోల్టేజ్ అక్రాస్ కలెక్టర్ మీటర్ ఎక్కడ ఉంది? 0 to 15 volts అన్నమాట. 0 to 15 volts అనేది ఇది 0లో పెట్టుకోవాలి. 0లో పెట్టుకొని 0 to 5 volts సప్లైని వేరే చేయాలంటే ఇన్పుట్ సప్లై 0 to 5 volts సప్లైని వేరే చేస్తే విసిఈ ఐబిని విబిఈ నోట్ చేయాలి. ఐబి ఏదైంది? ఇప్పుడు ఇందులో మీటర్లు ఏమేమి ఉంటాయో మీటర్ల పేర్లు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ మీటర్ వచ్చేసి వోల్టేజ్ అక్రాస్ బేస్కి ఎమిటర్కి కనెక్ట్ చేసాం కాబట్టి దీని పేరు విబిఈ అయింది. ఇది బేస్లో కరెంట్ కాబట్టి ఐబి అయింది మైక్రో యామ్మీటర్. ఇది మిల్లీ యామ్మీటర్ వచ్చేసి కలెక్టర్ ఐసి అయింది. ఇది ఈ మల్టీమీటర్ వచ్చేసి వోల్టేజ్ అక్రాస్ కలెక్టర్కి ఏమిటర్ కాబట్టి విసిఈ అయింది. మనం విసిఈ ఇది 0 to 5 volts పెట్టుకుని ఇన్పుట్ వోల్టేజ్ 0 to 5 volts వేరే చేసుకుంటూ ఐబిని విబిఈ నోట్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే ఇది పిఎన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లోనే వస్తాయి. ఇది పిఎన్ జంక్షన్ కదా, ఇవతల పక్కన ఇదో జంక్షన్ కదా, ఇదో జంక్షన్ కదా, ఇది వేరే చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఈ జంక్షన్లో వేరే అయినా ఇది పిఎన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్సే వస్తాయి. ఈ జంక్షన్ ఎలా ఈ వోల్టేజ్, ఈ జంక్షన్ వోల్టేజ్ చూపిస్తుంది, ఈ జంక్షన్ నుంచి వెళ్ళిన కరెంట్ ఇది చూపిస్తుంది, సేమ్ అయ్యే వస్తాయి. ఇలా వేరే చేయండి, ఇలా వేరే చేస్తా ఇది 0 to 1 microampere 0.29 volts 0 to 0.5 mA వస్తున్నాయి కదా మైక్రోయాంపియర్స్. ఇది 1 microampere 0.34 volts వచ్చింది. ఇంకా కొంచెం వేరే చేయండి, ఇంకా కొంచెం వేరే చేస్తే 2 microampere 0.41 milliampere 0.41 volts వచ్చింది. అట్లాగే ఇట్లా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఇట్లా వస్తాయి. విసిఈ అనేది కాన్స్టెంట్ అయితే ఇది విబిఈ ఐబి నోట్ చేస్తుంది. మనం 0.0కి ఎంత ఉంది, 0.1 microampere అప్పుడు కరెంట్ ఎంత ఉంది, 0.2 microampere అప్పుడు కరెంట్ ఎంత ఉంది, 0.3కి ఎంత ఉంది, 0.4కి ఎంత ఉంది, 5కి ఎంత ఉంది, ఇలాగా నోట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత 10 వరకు వెళ్ళిన తర్వాత 10 to 20 30 40 50 అలా మైక్రోయాంప్స్ 60 70 80 లాస్ట్ రీడింగ్ నోట్ చేస్తారు. లాస్ట్ రీడింగ్ వచ్చేసి 0.578కి వచ్చింది ఇక్కడ. ఇది ఎప్పుడు వోల్టేజ్ అవుట్పుట్లో వోల్టేజ్ 0 ఉన్నప్పుడు అనమాట. ఇక్కడ వోల్టేజ్ 0 ఉన్నప్పుడు సెకండ్ టేబుల్ వచ్చేసి విసిఈ 2 volts కట్ చేయాలి. విసిఈ 2 volts కట్ చేయాలంటే ముందు ఇన్పుట్ ఇది వేరే చేసాం కదా కాబట్టి దీని ముందు 0 పెట్టేసాం. ఇట్లా ఇది వేరే చేసుకుంటా నోట్ చేసాం కదా మ్యాక్సిమం ఎంత కట్ చేసింది, ఇక్కడ 0.56 volts 95 microamperes దాకా వచ్చింది. ఇది మళ్ళీ 0 పెట్టేసుకుని ఇన్పుట్ వోల్టేజ్ 0 పెట్టేసుకుని అవుట్పుట్ వోల్టేజ్ని 2 volts ఇక్కడ సెట్ చేయాలి. విసిఈలో 2 volts సెట్ చేయాలంటే step 2 ఏముంది చూసుకోండి. ఇక్కడ 2 volts విసిఈలో 2 volts సెట్ చేసి తర్వాత మళ్ళీ 5 volts వేరే చేస్తా మళ్ళీ ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ కరెంటు నోట్ చేయాలి. కాబట్టి ఇది ఈ వోల్టేజ్ వేరే చేస్తా చూడండి, ఇక్కడ ఇది వేరే చేసుకుంటే 2 volts ఇక్కడ ఆ మల్టీమీటర్లో 2 volts వస్తుంది. వచ్చినప్పుడు ఆఫ్ చేయండి. ఇది రాలేదు, ఇంకా రాలేదండి, కనెక్షన్ ఎక్కడ ఉందండి. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక వీడియోలో అవుట్ మళ్ళీ చెప్తాను.